आज बंडी संजय जी के समर्थन में जो मौन दीक्षा कार्यक्रम भारतीय जनता पार्टी स्टेट ऑफिस में लगाया गया है, इस कार्यक्रम में जितने भी भारतीय जनता पार्टी के कार्यकर्ता अधिकारी गण पधारे हैं, उन सबको हृदय से धन्यवाद प्रकट करता हूं। इवाला मनम जुस्तुनम तेलंगाना लो गुंडा राज्यम नडुस्तुंदी, टीआरएस अग्निश गा मात्लाडते जेल की पंपिस्तुन्नारु, गवर्नमेंट अग्निश गा मात्लाडते केसुलु पेडुतुन्नारु। इवाला यावत् तेलंगाना प्रजलु चूस्तुन्नारु टीआरएस की मुख्यमंत्री की आयन कोडुकु अग्निश गा मात्लाडते निजं मात्लाडते ए विधंगा केसीआर गानी पोलीसोल्की ओक वाच्मेन लागा वाडुकोनि इल्लीगल गा केसुलु पेट्टि గ్యాస్ కటర్తోని కిడికీలు గడ్డపాటుతోని తలుపులు పలగొట్టి మా అధ్యక్ష వారికి ఏ విధంగా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారు, యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇదే తెలంగాణ ప్రజలు వచ్చే సమయంలో చూస్తారు. తెలంగాణ హిస్టరీలో, ఆంధ్ర హిస్టరీలో ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళిండు అట్లాంటి ఇప్పుడు జరగలేదు, కానీ ఇప్పుడు జరుగుతుంది. ఈయన చేస్తున్న అవినీతి కానీ, ఈయన చేస్తున్న స్కామ్లు కానీ, బండి సంజయ్ గారు ప్రతిసారి అది కోర్టు చేసుకుంటా మాట్లాడిన తర్వాత వాళ్ళొక కుట్ర పండి మా బండి సంజయ్ గారికి జైలుకి పంపించారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మీదే మీరు జైలుకి వెళ్తారు. ఇవాళ మీరు అనుకుంటున్నారు పోలీస్ బలంకి మేము ఏ విధంగా వాడుకోవచ్చు, మేము ఏ విధంగా తెలంగాణలో మా ఆపోజిషన్ పైన ఏదైనా చెయ్యొచ్చు మీరు అనుకుంటున్నారు, కానీ మీ పైన కూడా కేంద్రం ఉంది. ఆ మాట వీళ్ళు మర్చిపోయినారు. ఇవాళ అధ్యక్ష వారు అంటే నేషనల్ అధ్యక్ష వారు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా దృష్టికి ఏ విధంగా బీజేపీ అధ్యక్ష వారి పైన దౌర్జన్యం జరిగింది, కేసులు పెట్టినారు, వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళింది. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కొన్ని కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్తకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి చెప్పేది ఒకటి, ఇవాళ మనం ఒక ఎక్కువ శక్తిలో మనం ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం పాల్గొవాలి. నైట్ కూడా ఒక క్యాండిల్ మార్చ్ పెట్టినారు, దానికి పర్మిషన్ ఇయ్యం, కోవిడ్ రూల్స్ ప్రకారం మేము పర్మిషన్ ఇయ్యమని కొంతమంది పోలీస్ అధికారులు చెప్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. కానీ అదే పోలీస్ అధికారులకి అడుగుతున్నాం, మా బండి సంజయ్ గారు కూడా కోవిడ్ నార్మ్స్ ని దృష్టి పెట్టుకొని కరీంనగర్లో ఆయన కార్యాలయంలో ఒక ప్రోగ్రాం పెట్టినారు. దేని గురించి? ఉపాధ్యాయులకి ఇబ్బందులు పడుతున్నాయి, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళు పనికొట్టలేరు, అందుకోసం ఒక జాగరణ కార్యక్రమం. బయట కార్యక్రమం ఉంటే పోలీసు వాళ్ళు వద్దంటే ఆయన ఆఫీస్లో పెట్టుకుండు, అక్కడ కూడా మీరు దౌర్జన్యం చేసి అరెస్ట్ చేసినారు. ఇవాళ మేము అడుగుతున్నాం, పోలీసుకి అడుగుతున్నాం, గవర్నమెంట్ అగ్నిష్ మాట్లాడితే కేసులు పెడతారా, జైలుకి పంపిస్తారా? కానీ ఒక మాట మర్చిపోయినారు పోలీస్ అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ, బండి సంజయ్ గారికి ఇది ఫస్ట్ టైం కాదు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల గురించి కానీ, ధర్మం గురించి కానీ, సమాజం గురించి కానీ ఎన్నోసారైనా జైలుకి వెళ్ళిండు, ఇది కొత్తది కాదు. ఆయన ఎన్నిసార్లు జైలుకి వెళ్తే అన్నిసార్లు ఆయనకి ప్లస్ అయింది, ఇప్పుడు కూడా ఆయనకి ప్లస్ అయింది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఏదైనా చేయలేదు, ప్రజల గురించి అయినా కొట్లాడిండు, ఉపాధ్యాయుల గురించి అయినా కొట్లాడుతుండు, దాని గురించి ఇల్లీగల్ కేసు పెట్టి మీరు జైలుకి పంపిస్తున్నారు. బండి సంజయ్ గారికి బేషరతుగా ఆయనకి బయటికి తీసుకొని రావాలి, ఆయనకి రిలీజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా 14 డేస్ వరకు, అంటే 14 డేస్ మా అధ్యక్ష వారికి మీరు రిమాండ్ చేసినారు కదా, 14 డేస్ వరకు మేమైతే ప్రశాంతంగా పండుకుంటాం, కానీ టీఆర్ఎస్ హోల్కి నిద్ర రాక ఆ విధంగా మేము చేస్తామని ఇవాళ చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఆజ్ బండి సంజయ్ జీ కే సమర్థన్ మే జో మౌన దీక్షా కార్యక్రమ భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీస్ మే లగాయా గయా హై, ఇస్ కార్యక్రమ మే జితనే భీ భారతీయ జనతా పార్టీ కే కార్యకర్తా అధికారీ గణ పధారే హై, ఉన్ సబ్ కో హృదయ సే ధన్యవాద్ ప్రకట్ కర్తా హూం. ఇవాళ మనం చూస్తున్నాం తెలంగాణలో గుండా రాజ్యం నడుస్తుంది, టీఆర్ఎస్ అగ్నిష్ గా మాట్లాడితే జైలుకి పంపిస్తున్నారు, గవర్నమెంట్ అగ్నిష్గా మాట్లాడితే కేసులు పెడుతున్నారు,
ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. టిఆర్ఎస్ కి ముఖ్యమంత్రికి ఆయన కొడుకు అగ్నిష్ గా మాట్లాడితే, నిజం మాట్లాడితే ఏ విధంగా కేసీఆర్ కానీ పోలీస్ వాళ్ళకి ఒక వాచ్మెన్ లాగా వాడుకొని ఇన్లీగల్ గా కేసులు పెట్టి గ్యాస్ కటర్తోని కిటికీలు గడ్డపాటుతోని తలుపులు పలగొట్టి మా అధ్యక్ష వారికి ఏ విధంగా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తున్నారు యావత్ తెలంగాణ ప్రజలు చూసినట్టు. ఇదే తెలంగాణ ప్రజలు వచ్చే సమయంలో చూస్తారు. తెలంగాణ హిస్టరీలో, ఆంధ్ర హిస్టరీలో ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళిండు అట్లాంటి ఇప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు జరుగుతుంది. ఈయన చేస్తున్న అవినీతి కానీ, ఈయన చేస్తున్న స్కామ్లు కానీ, బండి సంజయ్ గారు ప్రతిసారి అది కోర్టు చేసుకుంటా మాట్లాడిన తర్వాత వాళ్ళొక కుట్ర పండి మా బండి సంజయ్ గారికి జైలుకి పంపించారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ మీదే మీరు జైలుకి వెళ్తారు. ఇవాళ మీరు అనుకుంటున్నారు పోలీస్ బలంకి మేము ఏ విధంగానైనా వాడుకోవచ్చు, మేము ఏ విధంగా తెలంగాణలో మా ఆపోజిషన్ పైన ఏదైనా చెయ్యొచ్చు మీరు అనుకుంటున్నారు. కానీ మీ పైన కూడా కేంద్రం ఉంది. ఆ మాట వీళ్ళు మర్చిపోయినారు. ఇవాళ అధ్యక్ష వారు అంటే నేషనల్ అధ్యక్ష వారు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా దృష్టికి ఏ విధంగా బీజేపీ అధ్యక్ష వారి పైన దౌర్జన్యం జరిగింది, కేసులు పెట్టినారు, వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళింది. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కొన్ని కార్యక్రమం కూడా ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్తకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి చెప్పేది ఒకటి, ఇవాళ మనం ఒక ఎక్కువ శక్తిలో మనం ప్రతి ఒక్క కార్యక్రమంలో మనం పాల్గొవాలి. నైట్ కూడా ఒక క్యాండిల్ మార్చ్ పెట్టినారు. దానికి పర్మిషన్ ఇయ్యం, కోవిడ్ రూల్స్ ప్రకారం మేము పర్మిషన్ ఇయ్యమని కొంతమంది పోలీస్ అధికారులు చెప్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. కానీ అదే పోలీస్ అధికారులకి అడుగుతున్నాం, మా బండి సంజయ్ గారు కూడా కోవిడ్ నార్మ్స్ ని దృష్టి పెట్టుకొని కరీంనగర్ లో ఆయన కార్యాలయంలో ఒక ప్రోగ్రాం పెట్టినారు. దేని గురించి? ఉపాధ్యాయులకి ఇబ్బందులు పడుతున్నాయి, వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళు పనికొట్టలేరు, అందుకోసం ఒక జాగరణ కార్యక్రమం. బయట కార్యక్రమం ఉంటే పోలీస్ వాళ్ళు వద్దంటే ఆయన ఆఫీస్లో పెట్టుకుండు, అక్కడ కూడా మీరు దౌర్జన్యం చేసి అరెస్ట్ చేసినారు. ఇవాళ మేము అడుగుతున్నాం, పోలీసుకి అడుగుతున్నాం, గవర్నమెంట్ అగ్నిష్ మాట్లాడితే కేసులు పెడతారా, జైలుకి పంపిస్తారా? కానీ ఒక మాట మర్చిపోయినారు పోలీస్ అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. బండి సంజయ్ గారికి ఇది ఫస్ట్ టైం కాదు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల గురించి కానీ, ధర్మం గురించి కానీ, సమాజం గురించి కానీ ఎన్నోసారైనా జైలుకి వెళ్ళిండు. ఇది కొత్తది కాదు. ఆయన ఎన్నిసార్లు జైలుకి వెళ్తే అన్నిసార్లు ఆయనకి ప్లస్ అయింది, ఇప్పుడు కూడా ఆయనకి ప్లస్ అయింది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఏదైనా చేయలేదు. ప్రజల గురించి అయినా కొట్లాడిండు, ఉపాధ్యాయుల గురించి అయినా కొట్లాడుతుంది. దాని గురించి ఇన్లీగల్ కేసు పెట్టి మీరు జైలుకి పంపిస్తున్నారు. బండి సంజయ్ గారికి బేషర్తుగా ఆయనకి బయటికి తీసుకొని రావాలి, ఆయనకి రిలీజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా 14 డేస్ వరకు, అంటే 14 డేస్ మా అధ్యక్ష వారికి మీరు రిమాండ్ చేసినారు కదా, 14 డేస్ వరకు మేమైతే ప్రశాంతంగా పనుకుంటాం, కానీ టిఆర్ఎస్ వాళ్ళకి నిద్ర రాక ఆ విధంగా మేము చేస్తామని ఇవాళ చెప్తున్నాం. థ్యాంక్ యూ.